రైతు భరోసా కింద అధ్యక్ష, ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం కోసం అని చెప్పి ప్రతి రైతుకు తోడుండే కార్యక్రమం చెప్పిన దానికంటే ముందే అధ్యక్ష, నాలుగేళ్లలో తర్వాత అని చెప్పాం, రెండవ ఏడాది నాలుగు సంవత్సరాలని చెప్పాం, చెప్పిన దానికంటే ముందే అధ్యక్ష, ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్రతి రైతు కుటుంబానికి అధ్యక్ష పెట్టుబడి సాయం కింద ఏటా ఒకేసారి వారి పాత అప్పులతో సంబంధం లేకుండా అధ్యక్ష అన్ఎన్కంబర్డ్ అమౌంట్ అధ్యక్ష, వాళ్ళ రైతులకు పాత అప్పులతో సంబంధం లేకుండా ప్రతి రైతు చేతిలోనూ 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. సున్నా వడ్డీ పథకం అధ్యక్ష, రైతన్నలకు మంచి జరగాలి, రైతన్నలకు మేలు జరగాలి అనంటే రైతన్నలు తీసుకున్న రుణాల మీద సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి తెరుమరుగైపోయిన పరిస్థితులు మనం రాష్ట్రంలో చూసాం. సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం రద్దయిపోయిన పరిస్థితులు చూశాం. మళ్ళీ నేను ఇవాళ గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేరుతో మళ్ళీ సున్నా వడ్డీకే రైతన్నలకు రుణాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష. రైతన్నలకు అక్కచెల్లెమ్మలకు వీరిద్దరికీ కూడా సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి రైతులు ఆ బ్యాంకర్ల చుట్టూ ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా కూడా ఇన్సూరెన్స్ రాని పరిస్థితిలో వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితిని పూర్తిగా తెరమరగయ్యేట్టుగా చేస్తా ఉన్నాం. రైతులకు సంబంధించిన పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది, కట్టడమే కాకుండా రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా ఇక ప్రభుత్వమే వెంటబడుతుంది, ప్రభుత్వమే వెంటబడి ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తీసుకొచ్చి రైతన్నలకు పూర్తిగా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అధ్యక్ష. చూశారు కదండి మా వీడియోస్, మీకు నచ్చినట్లయితే లైక్ కొడితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.